కొడతానంటూ బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీనియర్ వార్నింగ్ ఇచ్చారు. తాను టీఆర్ఎస్ నుండి వీడి కాంగ్రెస్ లో చేరబోతున్నానని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో ఆమె మాట్లాడారని అరవింద్ అన్నారు. ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ ఎంపీ అరవింద్ ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఇంకోసారి పార్టీ మారుతుందని తన గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్ద చిన్న అనేది కూడా లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి కూడా నీచంగా మాట్లాడాడని అనరాని మాటలు అన్నాడని మండిపడ్డారు. తమాషాలు చేస్తే ఊరుకోబోమని చెప్పారు. తమాషలేతున్నా చూస్తూ ఊరుకుంటుంటే భాష లేదు, పద్ధతి లేదు, మాట లేదు, మంతి లేదు, కేసీఆర్ గారు గౌరవం లేదు, ఇంకోటి లేదు, ఇంకోటి లేదు. ఏం చేసినా నీ కాంట్రిబ్యూషన్ ఏముంది తెలంగాణకి? ఎందుకోసం మాట్లాడుతున్నావు? ఇట్లా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎంత పడితే అంత మాట మాట్లాడితే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? బిడ్డ చెప్తున్నా, ఎక్కడికి పోతావో ఎన్నికలలో ఎంతబడి ఓడిస్తా నిన్ను. అదేవిధంగా ఇట్లా మాట్లాడినావు అనుకో, మా అమ్మగా అన్నం పట్టుకొని తంతం బిడ్డ ఎక్కడికి పోతా అక్కడ. తమాషాలు అయితేనే చూస్తూ ఊరుకుంటుండే. రాజకీయం చేయి, ఇట్లా పిచ్చేషాలు వేయకు. ఇంకొకసారి మాటలు రావనుకోకు. వచ్చు, మర్యాద ఉండాలి పాలిటిక్స్ లో. దిగజారొద్దు. ఒక ఆడబిడ్డతో వాళ్ళు ఇంత మాట అనిపించుకున్నా అంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నా అని అర్థం ఉంది. కాబట్టి ఇది చెప్పడానికి వచ్చిన ఇంకొకసారి ఈ వ్యక్తి మీద నేను మాట్లాడాను జీవితంలో. కానీ ఈ వ్యక్తి రాజకీయంలో ఎక్కడ పోటీ చేసినా అక్కడ పోయి మరీ ఓడిస్తా. ఎక్కడైనా పిచ్చి పిచ్చి వేషాలు మాట్లాడితే మాత్రం మెత్తగా దంతం వెంటబడి ఓడిస్తాను చెప్తున్నా. ఎందుకంటే ఒకటే ఎత్తారు తెలంగాణలో, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. మా అమ్మ విషయం అర్థం కాదు కుక్కకు. కాబట్టి అలా చెప్తున్నా, ఇంకొకసారి నా మీద నేను పార్టీ మారుతాను ఇదని అదని అడ్డమైన కూతలు కూస్తే చెప్పు చూస్తే నిజంగా చివరస్తాలు కొడతా బిడ్డ. ఏమనుకుంటున్నావు? అన్ పార్లమెంటరీ అనుకోని ఇంకోని అనుకోని ఇంకోని అనుకోని 16 సంవత్సరాలు ప్రజా జీవితంలో చాలా ఓపికతో పేషెన్స్ తో ఉన్నటువంటి నన్ను ఇవాళ ఇంత మాట నా చేత అనిపించిందంటే వాడు ఎంత చీప్ ఫెయిల్ అని అందరూ ఆలోచన చేసుకోండి. తెలంగాణ ప్రజలకు నేను క్షమాపణ చెప్తున్న ఇట్లా మాట్లాడుతున్నందుకు. కానీ తప్పక ఆవేదనతో బాధతో ఒక ఆడబిడ్డమైన రాజకీయాల్లో డిగ్నిఫైడ్ ఉండాలి. నన్ను చూసి 10 మంది ఆడపిల్లలు రాజకీయాల్లోకి రావాలనుకున్నదని ఎవరు వెనక్కి పోవద్దు అనుకున్నలేదు. కానీ వాళ్ళు ఇట్లా మాట్లాడాల్సి వచ్చినందుకు బాధతో మాట్లాడుతున్నాను. అరవింద్, గుర్తుపెట్టుకో.